సో ఈ ఏరియా చూడవరం అంటే మీ అందరికి నాకు బాగా ఫస్ట్ గుర్తు వచ్చేది రాకెట్ రావు. రాకెట్ రావు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా అవాయకుడు, జబర్దస్త్గా చేస్తున్నాడు. అతను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుందంటే ఇక్కడ రెండే రెండు రకాల నాయకులు ఉన్నారు, రెండే రెండు రకాల మనుషులు ఉన్నారు. 99.99% అవాయిడ్, 0.0001% మహాముదరు, మహాముదురులు అనమాట. వాళ్ళు నాయకులుగా మారారు, మిగతా 99% అమాయకులు. సో వాళ్ళకి వీళ్ళని ఎలా దోచుకోవాలి, వీళ్ళని ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేయాలి, వీళ్ళని ఎలాగ అలాగే అంటే ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఎప్పుడు అలా ఉంచాలనేది వాళ్ళకి తెలిసినంత గొప్ప వ్యక్తి అవుతుంది. నాకు తెలిసినంతకు ఇక్కడ చాలా దారుణమైనటువంటి వ్యక్తిత్వాల నాయకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీలో ఉన్నంత క్రూరమైన నాయకులు, స్వార్థం, క్రూరత్వం, ఇలాంటి నాయకులు నేను ఇంతవరకు నేను 2019-70 నుంచి నేను ఇంటర్వ్యూ చదువుతున్నప్పటి నుంచి గమనిస్తున్నాను. ఇంత దుర్మార్గమైన నాయకత్వాన్ని ఎక్కడ వినలేదు, చూడలేదు, అంత దారుణంగా ఉంది. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనకి కర్మాన్ని ఉంది, మనం ఏదైనా పని చేస్తే దాన్ని తగినటువంటి ఫలితం తీసుకుంటాం. ఒక్కొక్కసారి మనం వ్యక్తిగతంగా కొన్ని కర్మలు చేస్తాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకున్న కర్మ ఎవడ వైసీపీ నెత్తి మీద ఎక్కించుకొని ఆ కర్మను అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు. అదే కరణ ధర్మశ్రీ లాంటి వ్యక్తి మాకు రోడ్లు లేవు, గోతులు ఉన్నాయనే మాట మాట్లాడేదంటే ఒక ఎమ్మెల్యేగా అయ్యిండే అతను తన నియోజకవర్గంలో కనీసం రోడ్లు వేయించుకోలేని దుస్థితిలో ఉన్నాడంటే అంతకన్నా దారుణంగా ఇంకెక్కడన్నా ఉంటున్నది నాయకు. నేను ఏమంటానంటే మీరు మన జన సైనికులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే మేము ఇష్యూస్ మీద ప్రశ్నిస్తాం, విధానాల మీద ప్రశ్నిస్తాం. ఈ విధానం కరెక్ట్ లేదు, ఈ చట్టం కరెక్ట్గా లేదు, మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ ఇష్యూ కరెక్ట్గా లేదు, ఇట్ల మీద ప్రశ్నిస్తాం. వాళ్ళు సమాధానం చెప్తాం రాదు, సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. ఏం చేస్తారంటే దాంతో వ్యక్తిగతమైనటువంటి దోషణకి లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ ట్రై చేస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేము ప్రజా జీవితంలో 1978 నుంచి ఉన్నాం. అది సినిమా అవ్వాలండి, రాజకీయం అవ్వాలండి, ఎన్నో చిత్కారాలు, ఎంతోమంది మాటలు పడ్డం, ఎంతోమంది చేతులు అవమానాలు పడ్డం, అలాగే ఎంతోమంది ఇలాంటి కోట్లాది మంది అభిమానులు, ప్రజల యొక్క అభిమానాలు కూడా పొందగలిగింది. మాకు ఏమనిపిస్తుందంటే ఓకే ఎన్ని అవమానాలు ఎదురవని ఎన్ని అవనాయి, ఈ ప్రజల కోసం మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టిన అనేక కారణాలతో ఆ పార్టీ కాంగ్రెస్ విలీనం చేయడం జరిగింది. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఆ నిరాశ పొందినటువంటి ప్రజల యొక్క ఆశని తిరిగి చిగురింపు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప పార్టీ నడిచారంటే, ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఐడియాలజీ మీద బతుకుతున్న పార్టీ, డబ్బుతో బతుకుతున్న పార్టీ కాదు, ఐడియాలజీ మీద ఉన్న పార్టీ. ఇవాళ ఇలాంటి యంగ్స్టర్స్ అందరున్నారు ఇక్కడ, చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, అయితే వీర మహిళలు ఉన్నారు. ఒక ప్రశ్నించడానికి కాలు పట్టుకుని అడిగేయడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, ఒక స్టేజ్ క్రియేట్ చేశారు. ఇవాళ ప్రభుత్వ విధానాల మీద గట్టిగా చాలా బలంగా పోరాడుతున్నది మన జన సైనికులు, వీర మహిళలు. ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు, అద్భుతంగా పోరాడుతున్నారు. ఎందుకంటే మీ పోరాటానికి, మీ ఫైటింగ్ స్పిరిట్కి మూల కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్. ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి ఒక నాయకుడిగా ఉంటే కార్యకర్తలు కానీ ఎవరైనా ఎంత బలంగా పోరాడగలుగుతారు, చేయగలుగుతారు, ఎంత బలమైన పోరాటం చేయగలుగుతారు అన్నది మన జనసేన తాక. సమస్యల మీద అవగాహన పెంచుకోవడం మనకు చాలా అవసరం. రేపు టీడీపీ మన జనసేన, ఈ జనసేన టీడీపీ అలయన్స్లో కలిసే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం అవ్వాలి తప్ప, ఎందుకంటే మనకి ఇక్కడ జనసేన కలవటం వల్ల ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తేవాలనేటువంటి నిర్ణయంతో మేము ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ సమస్య మీద అవగాహన పెంచుకోవాలి. ఇంకా డీప్గా స్టడీ చేస్తున్నాం. అన్నిటికన్నా ఈ సుజలా స్రవంతి ప్రాజెక్ట్ని త్వరితగా పూర్తి చేయాలి.
ఇలాంటి ప్రాజెక్టులు 8 లక్షల ఎకరాలకి ఉత్తరాంధ్ర మొత్తం, అలాగే చోడవరంలో 1.5 లక్షల మంది రైతులకి ఉపయోగపడుతుందంటే నిజంగా చాలా. ఇదొక్కటి వస్తే చాలండి, చోడవరం ఎక్కడికో తీసుకెళ్ళగలరు. అలాగే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఇంచుమించు ఎంతమంది అండి, 24,000 మంది రైతులు చోడవరం మాడలు, అలాగే 4,000 మంది కార్మికులు. వీళ్ళని ఈ అంటే స్లో స్లోగా ఏం చేస్తారంటే, ఈ నాయకులందరూ ఇలాంటి ఫ్యాక్టరీస్ని ఇలాగ ఆదాయాలు ఇచ్చే వాటిని స్లో స్లోగా సిక్ చేసి, అంటే వాటిని నెమ్మదిగా క్షీణించిపోయేలా చేసి క్లోజ్ చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అన్ని సిక్ ఇండస్ట్రీస్ అయిపోయాయి. మనం ఏం తిరిగినటువంటి నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇలా క్లోజ్ అయిపోయినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే ఇలాంటి ఇండస్ట్రీస్ క్లోజ్ చేసి నెమ్మది నెమ్మదిగా ప్రజల దృష్టిని మరలించి అక్కడ ఉండే ఆ ఇండస్ట్రీ తాలూకు ల్యాండ్ని ఎలాగ వాడుకోవాలి, ఎలా కబ్జా చేయాలని ఆలోచించేవాళ్ళు. అలాగే ఈ ప్రాంతంలో వైద్య సదుపాయం 50 పడకల ఆసుపత్రి ఉన్నారు. 50 పడకలు ఏంటి ఇలాంటి చోట అంటే, ఫస్ట్ పాయింట్ ఎమర్జెన్సీగా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పిన మాట, విద్య వైద్యం ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలి. మీరు ఎన్నైనా చెప్పండి, అది ఇంగ్లీష్ మీడియంగా డెవలప్ చేద్దామా, మన భాషలో డెవలప్ తెలుగు మీడియంగా డెవలప్ చేద్దామా, దట్ ఈస్ సెకండరీ. జ్ఞానాన్ని సంపాదించడానికి లాంగ్వేజ్ అవసరం లేదు. ఇవాళ ప్రపంచంలో చాలామంది మహాజ్ఞానులకి ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు జ్ఞానులు కానీ గుర్తించండి. సో జ్ఞానం అనేది ముఖ్యం, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఎటువంటి మీడియం అయినా పర్లేదు. సో ముందు